జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి సార్ అయితే డేటా చెప్తున్న విషయం నేను లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదు వచ్చినటువంటి ఒక ఒక పత్రికా కథనంలో వచ్చిన వార్త అదేంటంటే మొత్తం పదిహేడు సంవత్సరాల్లో అంతకుముందు పదిహేడు సంవత్సరాల రెండు వేల ఇరవై రెండు వరకు లెక్కేసుకుంటే పదిహేడు సంవత్సరాల్లో ఐదు వేల నాలుగు వందల కేసులు ఫైల్ చేసింది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అందులో కన్విక్షన్స్ కేవలం ఇరవై మూడు మాత్రమే ప్రతి సంవత్సరం సగటున రెండు వందల కేసులు నమోదవుతున్నాయి ప్రతి సంవత్సరం బట్ నిజంగా కన్విక్షన్ రేట్ ఎంత అని అంటే చాలా తక్కువే సో గతంలో కాంగ్రెస్ పార్టీ సరే నేను ఇప్పుడు మీరు మనం మాట్లాడుతున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ ఈడీని సిబిఐని వాడలేదా అంటే వాడొచ్చు అప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని ఇదే బీజేపీ నాయకులు చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశారు ఈవెన్ మోదీ గారు కూడా అన్నారు సో ఇప్పుడు ఆ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాస్త ఇప్పుడు బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా మారిందా అంటే అప్పుడు అప్పుడు కన్విక్షన్స్ ఎంత ఇప్పుడు కన్విక్షన్స్ ఎంత అంటే ఇస్ పెద్దగా డిఫరెన్స్ లేదేమో అనిపిస్తున్న విషయం అండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విక్షన్ రేట్ ఉంది కన్విక్షన్ రేట్ అంటే రుజువులు అన్ని ఇదయ్యి సో కన్విక్షన్ రేట్ తక్కువగా ఉంది ఇప్పుడు మన దగ్గర రేప్ కేసెసే ఉన్నాయండి ఓకే హత్య కేసులే ఉన్నాయి పిల్లల్ని అపహరించిన కేసులే ఉన్నాయి పిల్లలు తప్పిపోయారంటాము లేకపోతే కనపడకుండా పోయారు అది కిడ్నాప్ అయినా అవ్వడచ్చు వాటిలో ఎన్ని సాల్వ్ అయ్యాయి ఎంతమందికి శిక్షలు పడ్డాయి అన్నంత మాత్రాన ఆ రేప్ జరగలేదు ఆ మర్డర్ జరగలేదు ఆ అపహరణ జరగలేదు అని అయితే మీరు అనరు కదా ఓకే అనరు కదా సో కేసులు అవుతాయి అంటే జరగడం అయితే నేరం అయితే జరిగింది జరిగిన దాని మీద రైడ్లు అవుతాయి రైడ్లు అవ్వడం అంటే ఏముందండి రైడ్లు అవ్వడం అంటే ఏముంది ఎక్కడైతే రుజువులు ఉన్నాయి అని అనుకుంటారో వచ్చి రైడ్స్ చేస్తారు ఎవరి దగ్గర నుంచి అయితే సమాధానం రావాల్సి ఉందో వారి దగ్గర నుంచి రాకపోతే వారిని అరెస్ట్లోకి తీసుకొని పోలీసుని రిమాండ్లోకి తీసుకుని వాళ్ళకి రుజువులన్నీ వీళ్ళ దగ్గర లభ్యమైన రుజువులన్నీ చూపించి మరి దీనికి ఏమంటావు దీనికి ఏమంటావు దీనికి ఏమని అంటాం ప్రూవ్ చేస్తేనే కోర్టులో ప్రూవ్ చేస్తేనే కదా అయ్యేది ఒక్కోసారి ప్రూవ్ చేయలేకపోయి ఉండొచ్చు లేకపోతే లేట్ అవ్వచ్చు ఇప్పుడు జగన్ గారి కేసే ఉంది కదా ఎన్నో సంవత్సరాల నుంచి నడుస్తుంది కదా దాదాపు దశాబ్దం అయిందండి కేసు పెట్టి సార్ నడుస్తూనే ఉన్నాయి కదా అవును మన దగ్గర మన దగ్గర నోట్ ఫర్ ఓట్ స్కామ్ డైరెక్ట్గా వీడియో మీద దొరికింది ఇప్పటివరకు కోర్టులో ఏమైనా డిసిషన్ వచ్చిందా అండి అది రాలే చేయబట్టి అసలు అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షులు మన రాష్ట్ర అధ్యక్షులు ఎవరు రేవంత్ రెడ్డి గారు వారి మీద కేసు పెట్టకూడదు అని చెప్పి ఇప్పటివరకు రాలేదు ఆరేడు ఏం లేదు నయం కేసు అయింది జరిగిందా జరగలేదా అక్కడ నేరమైతే జరిగిందా లేదా నయిమ్ కేసు జరిగింది దాని మీద ఎంతమందికి పడింది డ్రగ్స్ కేసు జరిగాయి దాని మీద ఎంతమందికి జరిగింది సరే ఇందులో కొన్నిటికి నిజంగానే చెప్పాలంటే ఇందులో కొన్నిటికి పక్షపాతంగా రాజకీయ ఇంటర్ఫరెన్స్ తోటి ఆగిపోయి ఉండొచ్చు కాక కానీ బేసికల్లీ కొన్ని కేసులు టైం తీసుకోవడం అనేది ఇప్పటివరకు కన్విక్షన్ రాకపోవడం అనేది అది అంతకుముందు జరిగింది ఇప్పుడు జరుగుతోంది ఇంకా ఇంప్రూవ్ అవుతోంది కాకపోతే ఏమవుతుందంటే అందుకనే మొన్న మన అమిత్ షా గారు కూడా అన్నారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రొసీజర్ కోడ్స్లో కూడా ఐపీసీలో కూడా మార్పులు తీసుకురావాలి ఫోరెన్సిక్ సైన్సు ఇంకొన్ని అడ్వాన్స్డ్ సైంటిఫిక్ విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకుని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో దట్ ఈ కన్విక్షన్ రేట్ని ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు మీరు కన్విక్షన్ రేట్ని ఇంప్రూవ్ చేయమని చెప్పండి అది కరెక్ట్గా ఉంటుంది మా ప్రయత్నం కూడా అదే కన్విక్షన్ రేట్స్ని ఇంప్రూవ్ చేయాలి ఇప్పుడు ఉన్నదానికన్నా అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయడంలో కానీ ఇంకొక దాంట్లో కానీ ఇంకొక దాంట్లో కానీ ఇంప్రూవ్ చేయాలి కానీ పొలిటిసైజ్ చేయడం వల్ల కన్విక్షన్ రేట్ ఇంప్రూవ్ అవుద్దా కాదు ఓకే పొలిటిసైజ్ చేయడం వల్లనైతే ఇంప్రూవ్ కాదు కదా ఇప్పుడు అసలు కానే కాదనుకోండి పోనీ రాజకీయ కక్ష కోసమే కేసులు పెట్టారు అని అనుకుందాం ఏమవుతుంది ఏమవుతుంది ఒకవేళ అది అయితే కోర్టులోకి వెళ్తాము మోడీ గారి మీద అయింది ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల వరకు ఈ రోజు కూడా సుప్రీంకోర్టు క్లీన్ చీట్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు ఒక బీబీసీ డాక్యుమెంటరీ వచ్చింది ఆ రోజు ఆయన అన్నాడు ఈరోజు అన్నాడు పాత విషయాలే తీసి తీసి మళ్ళీ సుప్రీంకోర్టు అన్నదానికి కూడా మనోళ్ళు ఈ రోజు కూడా ఇంకా మోడీ గారు క్రిమినలే అని చెప్పి అపవాదులు వేస్తూనే ఉంటారు సో ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి మోడీ గారు ఏమన్నారు కాకపోతే పిలిచారు గంటల కొద్దీ పొద్దున పోతే పది పన్నెండు గంటలు కూడా పోయి ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారు ఎన్నడు కూడా వారు ఒక్క కామెంట్ కూడా చేయలేదు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ పిలిచాయి వెళ్ళాము ఉన్నారు సంవత్సరాలు తీసుకున్నాయి కోర్టులు అయినా కానీ నిర్దోషి అని ప్రకటించాయి అందులో ఎటువంటి ఇది లేదు అని ప్రకటించి అయినా కానీ జనాలు అంటూ ఉంటే కూడా భరిస్తూనే ఉన్నారు వారైతే మరి ఇప్పుడు మన కోర్టు సిస్టమ్ మీద నమ్మకం ఉండాలి మీకు ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ కేటీఆర్ గారు చెప్పారన్నారు ఏం చెప్తున్నారు అసలు అందులో ఏదో తెలిసినట్టుగా అందులో అసలు ఏమాత్రం కేసు లేదు వారిని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన పనే లేదు ఇంటరాగేట్ చేయాల్సిన పనే లేదు విచారించవలసిన పనే లేదు అవసరమే లేదు అని అంటున్నారు కోర్టులు కదా అవి నిర్ణయించాల్సింది కోర్టులు నిర్ణయించాయి కూడా కదా ఇక మరి ఏమనాలి వీళ్ళని సో తెలంగాణలో ఉంది తెలంగాణలో ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి కూడా ఈవెన్ సరే ఎమ్మెల్యేల కొనుగోలు కొనుగోలు పేరు పెట్టారు కానీ సరే ఆ ఫామ్ హౌస్ కేసుకి సంబంధించి అది ఒక వైపు సిట్ విచారణ ఉన్న టైంలో దాన్ని మళ్ళీ ఇప్పుడు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఆ దాని మీద కూడా జరుగుతోంది ఈవెన్ తెలంగాణ ప్రభుత్వం తరఫున చూడండి రాష్ట్ర ప్రభుత్వము అది డ్రామా అని ముందు నుంచి తెలుస్తూనే ఉంది అక్కడ చూస్తే ఒక ఒక పైసలు ఉండవు ఆ వచ్చిన ముగ్గురు అధికారికంగా ప్రతినిధులు కాదు బీజేపీకి వారు మాట్లాడిన దాంట్లో ఫోన్ రికార్డింగ్స్లో చూస్తే కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైసలు డిమాండ్ చేయడమే ఉంది కానీ వాళ్ళు ఏం మాట్లాడినట్టుగా కూడా లేదు లేకపోతే బీజేపీ వాళ్ళు ఎవరైనా మాట్లాడినట్టుగా కూడా లేదు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు వస్తారు కమిషనర్ లెవెల్ ఆఫీసర్స్ బేసిక్స్ చూడకుండా కేసులు ఫైల్ చేశారు ఆ రోజు ఏసీబీ కింద ఫైల్ చేశారు అందులోనేమో మరి ఏదైనా కరప్షన్ ఉండాలి కదా ఏదైనా మనీ ఇస్తున్నట్టుగా ఆ మనీ ఎక్కడా కనపడదు డబ్బులు ఎక్కడా కనపడవు ఇదంతా ఉన్నా కూడా చేశారు మొత్తం మీద ఆ మునుగోడు ఎలక్షన్స్ వరకు మొత్తం మీద బీజేపీ ఏదో మా ఎమ్మెల్యేలని కొనుగోలు చేయడానికి ఆ నలుగురిని కొంటే ఏదో అందులో ముగ్గురు మళ్ళీ వీరు కాంగ్రెస్ నుంచి కొనుగోలు చేసిన వాళ్ళే మళ్ళీ అందులో ఉన్న ఎమ్మెల్యేలు సో వారికంటే వంద కోట్లు రెండు వందల కోట్లు పెట్టి నాలుగు వందల కోట్లు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి బీజేపీ కొన చూసింది అంటే ఎందుకు ఉంటుందో ఏందో మరి అందులో ఒక లాజిక్ లేదు సో వీరేం చేశారు పోలీసులు పోలీసుల్లాగా బిహేవ్ చేయకుండా టీఆర్ఎస్ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తూ మొత్తము వారి దగ్గర ఎవిడెన్సు లేదు మేము కలెక్ట్ చేసామనేది అందులో ఎంత ఫేక్ ఉందో ఎంత ఒరిజినల్ ఉందో ఇన్వెస్టిగేషన్ ఏమి చేయకుండా దాన్ని తీసుకెళ్ళి కేసీఆర్ గారికి ఇచ్చి ఈ నలుగురు విట్నెస్లు కానీ పార్టిసిపెంట్స్ కానీ ఆ కరప్షన్లో ఇచ్చినవాడు తీసుకున్నవాడు అని అంటాం కదా వాళ్ళు కానీ వాళ్ళనేమో తీసుకెళ్ళి ప్రగతి భవన్లో డ్రాప్ చేసి అక్కడనే ఉంచి వారు వారు అక్కడి నుంచి అసలు పోలీస్ ఇన్వెస్టిగేషనా ఇది టీఆర్ఎస్ ఇన్వెస్టిగేషనా అన్న టైప్లో ఆయనకు మొత్తం ఎవిడెన్సులు ఇచ్చి ప్రపంచం మొత్తానికి ఆయన పంపిస్తే కోర్టులే తీక్షణంగా గర్హించాయి ఆ విషయం మీద చేసి పోలీసులు పోలీసుల్లాగా బిహేవ్ చేయట్లేరు పోలీసులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు నిజానిజాలు తేల్చడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్టుగా లేదు వీరు ఒక ప్లాన్ ప్రకారం ఏదైతే అనుకున్నారో అది చేయడానికి కోసమే ఒక రాజకీయంగా ఒక ఇష్యూని ఇది చేయడం కోసమే ఒక కలర్ ఇచ్చి నరేటివ్ బిల్డ్ చేయడం కోసమే చేస్తున్నారు అని నిర్ధారితమైంది చేయబట్టి ఈ ఏజెన్సీలు ఈ సిట్టు ఈ మన రాష్ట్ర పోలీసుల మీద మనం ఆధారపడలేము అని చెప్పి కేంద్రంలో ఉన్న సిబిఐ ఇప్పుడు మనమైతే తీసుకుపోయి తమిళనాడు పోలీసుని ఇన్వెస్టిగేట్ లేము కదా ఏముంటుంది రాష్ట్రం తర్వాత కేంద్రం ఉంటుంది కేంద్రంలో ఉన్న ఏజెన్సీ ఏంటి అది యాంటీ కరప్షన్ కి సంబంధించిన విషయం అది సిబిఐ సిబిఐ ఉంది చేపట్టి అని చేయమన్నారు అయితే వీళ్ళు ఏమంటారు సిబిఐ మరి కేంద్రం ఆధీనంలో ఉందంటారు అయితే మీ సిట్ని ఎట్లా నమ్ముతారు మీ పోలీసులు ఎట్లా నమ్ముతారు ఇంకొక విషయం చెప్తానండి కేసు కేసులో కూడా ఇప్పుడు మేము ఇప్పుడు సీబీఐని మేము నమ్మము అని వాళ్ళు అన్నారు సిట్ని మేము నమ్మము అని చెప్పి యువతుల వాళ్ళు అంటారు అంత మాత్రం రాష్ట్ర పోలీసునే నమ్మమంటాం అంటే మాత్రం రేపు నేను ఏదో గొడవ చేస్తే నన్ను రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారనుకోండి నేను పోయేసి అసలు రాష్ట్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు సిబిఐకి వెళ్ళడా అసలు నమ్మకం లేదు ఈ రాష్ట్ర పోలీసులు అసలు కేసు బుక్ చేయడానికే వీల్లేదు ఊరుకుంటారా చట్టం అట్లా ఉంటుందా నీ కేసులో ఏం తప్పు జరిగిందో ప్రూవ్ చేయరా బాబు చేస్తే కరెక్టే నువ్వు అడిగినా రిలీఫ్ ఇస్తాము ఇంకా వేరే ఏజెన్సీనో లేకపోతే ఒక స్పెషల్ సిట్టో లేకపోతే కోర్టు మానిటర్డో చేపిస్తాం కానీ నీ విషయంలో ఏం తప్పు చేశారో చెప్పు పోలీసులు అని అట్లాగే ఇప్పుడు సిబిఐ ఈ విధంగా చేస్తుంది ఆ విధంగా చేస్తుంది అని అంటే ఇప్పటివరకు సిబిఐ ఏమన్నా తప్పిదం చేసింది అన్నప్పుడు ఆ విషయాన్ని తీసుకుని మళ్ళీ కోర్టుకు రా కోర్టులో ప్రూవ్ చేయి ఇక్కడ రాష్ట్రం విషయంలో సిట్టు విషయంలో ఎట్లాగైతే ప్రూవ్ అయిందో ఆ విధంగా సిబిఐ సరిగ్గా చేయట్లేదని నువ్వు కోర్టులో ప్రూవ్ చేస్తే అదే కోర్టు మళ్ళీ నీకు సిబిఐ నుంచి తీసేసి కావాలంటే ఇంకొక విధమైన ఓకే ఇన్వెస్టిగేషన్ చేపిస్తుంది అంతేగాని రాజకీయంగా ఏదో మాట్లాడి ఇక్కడ మాత్రం మీరు తప్పు చేశారని చెప్పి కోర్టులో ప్రూవ్ అయింది చేయబట్టే కదా తీసుకెళ్ళి ఇచ్చారు మన పోలీసులు పోలీసుల్లాగా నిష్పాక్షపాతంగా చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేకపోతే టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తొత్తుల్లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కోర్టు నమ్మింది చేయబట్టి అందులో ప్రూవ్ అయింది చేయబట్టి నిర్ధారించబడింది చేయబట్టి వీరి మీద ఈ కేసు విషయంలో నమ్మకం లేదన్నది అంతేగాని మనకు పోలీసులే వేస్టు ఇక అసలు పోలీస్ వ్యవస్థనే తీసి అవతల పడేద్దామో పొలిటిసైజ్ అయిపోయింది అన్నట్ల ఈ కేసులో మళ్ళీ అట్లీస్ట్ ఈ కేసులో ఉన్న ఆఫీసర్స్ ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వేస్ట్ అనేమని లేదు వాళ్ళు విచారిస్తున్న వేరే కేసుల్లో అది వేరే వాళ్ళు చేస్తున్నారు అది కేసు టు కేసు ఉంటుందండి మీరు ఈ కేసులో మళ్ళీ తీసుకుపోయి సిబిఐ తప్పు చేసింది అని అంటే కోర్టుకు ప్రూవ్ చేయండి నిన్న ప్రశాంత్ భూషణ్ వారు లాయరే ప్రతి దాంట్లోనే వెళ్ళి సుప్రీంకోర్టులో వారు వైఎస్ అవతల సైడ్ సిసో సైడ్ సిసోడియా గారి సైడ్ వాదించి ఇందులో అసలు ఎటువంటి వాస్తవాలు లేవు అసలు వీరిని నిర్బంధించవలసిన అవసరం లేదు వీరిని ఇంకా ఇంటరాగేట్ విచారణ చేయవలసిన అవసరం అంతకంటే లేదు ఉన్న సాక్ష్యాలు ఇవ్వి అని చెప్పి నిన్న వాదించి కోర్టులో గెలవాల్సింది బయటకు వచ్చి ట్వీట్లు చేయడం కాదు